ఆకాశవాణి కోవిడ్ ప్రత్యేక వార్తలు చదువుతున్నది నిర్మల్ ఆదాయ పన్ను మినహాయింపుతో లీవ్ ట్రావెల్ కన్సెషన్ ఎల్టీసీ క్యాష్ స్కీమ్ స్కీమ్ను కేంద్ర ప్రభుత్వేతర ఉద్యోగులకు కూడా వర్తింపచేసి కొనుగోలు శక్తిని పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది కోవిడ్ నేపథ్యంలో ప్రకటించిన ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలు బ్యాంకులు ప్రైవేట్ రంగాల ఉద్యోగులకు వర్తింపచేసేలా నిర్ణయం జరిగింది ఈ పథకం ద్వారా ప్రభుత్వేతర ఉద్యోగులు కూడా తమ ఉద్యోగ ఒప్పందంలో భాగంగా ఆదాయ పన్ను మినహాయింపుతో నగదు భత్యాన్ని యాజమాన్యాల నుండి పొందవచ్చు ఈ పథకం ద్వారా జీఎస్టీ ఉన్నవారి నుండి మాత్రమే డిజిటల్ విధానంలో వస్తువులను సేవలను పొందవచ్చు ఎల్టీసీకి సమానంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండు శాతం లేదా అంతకంటే ఎక్కువగా జీఎస్టీ ఉన్న వస్తు సేవలను పొందేందుకు వీలుగా క్యాష్ ఓచర్లను అక్టోబర్ పన్నెండున ప్రకటించిన విషయం శ్రోతలకు తెలిసింది అయితే ఈ విసులుబాటు తెలంగాణ రాష్ట్రంలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో పదిహేను వందల ముప్పై ఒక్క మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది దీంతో రాష్ట్రంలో ఇంతవరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య రెండు లక్షల ముప్పై ఏడు నూట ఏడుకు చేరింది రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో నిన్న నలభై మూడు మందికి పైగా పరీక్షలు నిర్వహించగా వారిలో పదిహేను వందల ముప్పై ఒక్క మందికి కొత్తగా కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది కోవిడ్ నుంచి నిన్న మరో వెయ్యి నలభై ఎనిమిది మంది కోలుకున్నారు దీంతో రాష్ట్రంలో కోవిడ్ రికవరీల రేటు తొంభై ఒకటి పాయింట్ ఆరు ఐదు శాతానికి చేరింది ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య రెండు లక్షల పదిహేడు వేల నాలుగు వందల ఒకటిగా నమోదైంది దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో పద్దెనిమిది వేల నాలుగు వందల యాభై ఆరు యాక్టివ్ కేసులున్నాయి కాగా నిన్న మరో ఆరుగురు మరణించడంతో రాష్ట్రంలో కోవిడ్ సంబంధిత సమస్యలతో మరణించిన వారి సంఖ్య పదమూడు వందల ముప్పై ఒకటిగా నమోదైంది ఆంధ్రప్రదేశ్లో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు కోవిడ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య ఎనిమిది లక్షల ఇరవై వేల ఐదు వందల అరవై ఐదుకి చేరింది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఎనబై నాలుగు పేల కరోనా పరీక్షలు చేశారు మంది కరోనా రోగులు రికవరీ కావడంతో మొత్తం రికవరీల సంఖ్య ఏడు లక్షల ఎనభై ఎనిమిది వేలకు చేరింది పదిహేడు మంది మరణించడంతో మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య ఆరు వేల ఆరు వందల డెబ్బై ఆరుకు పెరిగింది దేశంలో క్రియాశీలకంగా ఉన్న కోవిడ్ పంతొమ్మిది కేసుల సంఖ్య ఆరు లక్షల కంటే దిగువకు చేరింది ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐదు లక్షల తొంభై నాలుగు వేల యాక్టివ్ కేసులున్నాయి క్రమంగా పెరుగుతున్న రికవరీలపై దేశంలో యాక్టివ్ కేసుల భారం తగ్గుముఖం పడుతూ మొత్తం ఏడు పాయింట్ మూడు ఐదు శాతం మాత్రమే పాజిటివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలియజేసింది కోవిడ్ పంతొమ్మిది రికవరీ రేటు మెరుగవుతూ తొంభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు శాతానికి చేరింది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో యాభై ఏడు వేల కరోనా రోగులు రికవర్ అయ్యారు దీంతో మొత్తం రికవరీల సంఖ్య డెబ్బై మూడు లక్షల డెబ్బై మూడు వేలకు చేరింది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా నలభై ఎనిమిది వేల ఆరు వందల నలభై ఎనిమిది పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య ఎనభై లక్షల వేలకు చేరింది తెలంగాణలో ప్రభుత్వ స్కూళ్లలో చేరుతున్న పిల్లల సంఖ్య పెరిగిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సవితా ఇంద్రారెడ్డి రోజు చెప్పారు కామారెడ్డి జిల్లా బీబీపేటలో కస్తూరిబా గాంధీ గురుకుల పాఠశాల నూతన భవనాన్ని ఆమె ప్రారంభించారు భవనాన్ని రెండు కోట్ల తొంభై ఐదు లక్షలతో నిర్మించారు బాలికలు ఉన్నత పాఠశాల అదనపు గదుల నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు కోవిడ్ మహమ్మారి కారణంగా తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి కొద్దిగా కష్టంగా ఉండడంతో ప్రభుత్వ పాఠశాలలు చేరుతున్న వారి సంఖ్య పెరిగిందన్నారు దోమకొండ మండలం కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తామని సవితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో గల సాధారణ బస్పాస్ ప్రయాణికులు కరోనా మహమ్మారి కారణంగా ఉపయోగించుకుని రోజులకు తత్సమానమైన రోజులు బస్పాస్ ఉపయోగించుకోవచ్చునని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు బస్పాస్తో పాటు తమ ఐడి కార్డును జతపరిచి బస్పాస్ కౌంటర్ల వద్ద వాడుకోని రోజులకు నూతన పాస్ పొందవచ్చునని పేర్కొంటూ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈ వెంకటేశ్వర్ ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు మొట్టమొదటి సమాచార ప్రసార శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆకాశవాణి ఏటా నిర్వహించే సర్దార్ పటేల్ స్మారక ప్రసంగాన్ని ఈ ఏడాది విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అందిస్తారు కాగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం అందిస్తున్న ఏకతా సూత్రధారి సర్దార్ పటేల్ ప్రత్యేక కార్యక్రమాన్ని రేపు రాత్రి తొమ్మిది గంటలకు వినవచ్చు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి ఆకాశవాణి కోవిడ్ నైన్టీన్ ప్రత్యేక వార్తలు ఇంతటితో సమాప్తం